పోరాటం చేసే తత్వం కొంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడకపోతే మార్పు రాదు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు వృత్తి ఉంది, నా సినిమాల్ని ఆపేస్తారు, నా ఆర్థిక నేపథ్యాన్ని మీద కూడా వీళ్ళు దెబ్బ కొడతారు. అయినా సిద్ధపడి ఎందుకు వచ్చారంటే నా ఒక్కటి స్వార్థం కోసం, చాలా 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఈ రోజున మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చాను. నేను అధికారం లేదు, ఎమ్మెల్యేగా 2 చోట్ల కక్షగట్టి ఓడించారు నన్ను. అయినా నాకు ఒక, ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని తెలియజేసుకుంటూ, ఈ పోరాటం నిరంతరం సాగుతుంది తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ కార్యక్రమానికి సహకరించిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు మహేష్ గారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాలంటీర్సు, స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ కార్యక్రమాలను మీరు నిర్వహించిన తీరు చాలా అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారికి, వారి టీం.